వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. దాని వివరాలు నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. దాంట్లో పార్షియల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. టోటల్గా మేము ఒక 2500 పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా 4 కంపెనీస్ రావడం జరిగింది. ఈ 4 కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, మాకు వచ్చేసి ఒక 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి. అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్, టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి. అది డిఎస్పి స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2500, నేను చెప్పే విధంగా 2500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది. అలాగే ఈవీఎంస్, పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో కూడా సెపరేట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్గా దానికి అమల్లో తీసుకొని వస్తాం. దట్స్ ఆల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. డిఓ గారు, కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్గా అదర్ అరేంజ్మెంట్స్ గురించి వివరాలు ఇస్తాం. కొన్ని క్షుప్తంగా వివరాలు చెప్తాను. అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తమానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తమానికి, తర్వాత 3 జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది. సో అలా చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 2,83,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టివ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 1,17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారీగా చూస్తే ఫీమేల్ పాపులేషన్, ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయి ఉన్నారు. వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్, అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800, అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక 5,025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనము యాడ్ చేయగలిగాము.
తర్వాత ఇంకా 20 to 29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6,326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా మనము 85+ ఓటర్స్ కూడా సుమారు 13,200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్, గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి, తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యున్సీ వారీగా మనము పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము, దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు, దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1018 మెంబర్స్ ఉన్నారు. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే, ఇప్పుడు మొత్తమానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూస్తే 10,200 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనం ఇష్యూ చేసుకున్నాము, దాంట్లో ఈరోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటే వరకు అంటే ఫెసిలిటేషన్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళకు ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వాటిని మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది. సో పోల్ డే నాడు వాళ్ళు ఓట్ హక్ని వినియోగిస్తారు. సో మన జిల్లాలో చూస్తే 51 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహసాకరం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 102 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది. తద్వారా 28 నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. సో వారితో పాటు ఒక నోటా చూస్తే 29 మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో. సో దానికోసం 2 బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు, పోలింగ్ పర్సనల్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే, సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పిన 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 21 టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు, 14 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్తో పాటు 246 మెంబర్స్ ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తమానికి లెక్క పెట్టే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ ఏర్పాటు ప్రత్యేకం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ జీపీఎస్ ఫిట్టెడ్ వెహికల్స్ పీటీజెడ్ క్యామెరాస్తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్నీ ఎంసీసీ వయలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సీ విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సీ విజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. అంటే దాంట్లో 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే
ఒక 100 మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% ఎక్యూరసీతో 59 మినిట్స్ లోపు, అంటే 59 నిమిషాలు లోపు మాత్రం మనం ప్రతి సివిజిల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. ప్రత్యేక హెల్త్ టీమ్ని ప్రతి లొకేషన్ వారిగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది. సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరం సహసహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము. ఈ ఇప్పుడు సువిధ పర్మిషన్స్ కూడా, అంటే ఇప్పటి వరకు సువిధ పర్మిషన్స్ ఇచ్చిన వాటికి 607 సువిధ పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. దాంట్లో 86 మనము ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 6 గంటల నుంచి మనకి 48 అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ 144 సిఆర్పిసి లాగు అవుతుంది. దాంట్లో ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు. 5 మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ ఇది కెన్వాసింగ్ కానీ చేయకూడదు, మీటింగ్స్ చేయకూడదు. ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు, కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో అలౌడ్ అయితే పరిమితం అయితే లేదు. తర్వాత ఎక్సైజ్ లా కూడా, అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది. సో ఏ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్, అంటే సేల్ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ నౌ ఆన్. చూస్తే కూడా మనకి గత పార్లమెంటరీ ఎన్నికల కంపారిజన్లో చూస్తే చాలా బెటర్ పొజిషన్ ఉంది. సో ఆల్మోస్ట్ 87 వేల వరకు మనము అది సీజర్స్ చేయడం జరిగింది. లిక్కర్ కూడా బాగానే సీజ్ అయింది, ఆల్మోస్ట్ 2.11 క్రోర్స్ వర్త్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేసుకున్నాము. డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ 4.87 కేజీ. సో ఇది అంతా ఇంటిగ్రేటెడ్ మేనర్లో, అంటే పోలీస్ తర్వాత ఎఫ్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్తో పాటు ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో అయితే ఇది డిఓ స్థాయిలో జరుగుతుంది కాబట్టి కరీంనగర్కి సంబంధించిన వాటికి చూస్తే 97% వరకు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయింది. సో 10,44,910 ఓటర్ స్లిప్ మొన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది. మిగిలిన వాటికి ప్రతి పేరుతో సహా, ప్రతి ఓటర్ పేరుతో సహా ఒక ASD లిస్ట్ తయారవుతుంది, అబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ లిస్ట్ తయారవుతుంది. అది మనం పోలింగ్ పార్టీకి ఇస్తాము. అలాంటి లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఓటు వేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది దానికోసం. అది కూడా మనం పోలింగ్ పర్సనల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టు 2,194 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ప్రత్యేక ఏర్పాట్లు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కానీ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈసీఐ గైడ్లైన్స్ని దృష్టిలో పెడుతూ, తర్వాత ఈ ఎండకి దృష్టిలో పెడుతూ ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు, అంటే కూలర్స్ అరేంజ్మెంట్, పోలింగ్ పర్సనల్ కోసం కూలర్ అరేంజ్మెంట్ కానీ, షామియానాలు కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ దానికోసం, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లాగే ఉంటుంది, ఒక పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు. తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓటర్స్ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ బూత్కి తీసుకొని రావడం కానీ, ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఎండని దృష్టిలో పెట్టి అది పోలింగ్ పార్టీ, అంటే పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. తర్వాత ఈ పోల్ డే నాడు ఓటర్స్ అందరికీ ఒక చిన్న సూచనలు, అందరికీ జిల్లాలో ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఒకవేళ ఎపిక్ కార్డ్స్ వాళ్ళకి దొరకకపోతే, వాళ్ళు ఎక్కడైనా పెట్టేశారు వాళ్ళకి కనపడతలేదు అంటే ఈసీఐ గైడ్లైన్స్ రకంగా ఒక 12 రకాలు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ పర్మిటెడ్ ఉంటుంది ఇన్ ఒరిజినల్.
ఏదో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఈ 12 లోపు వాళ్ళు ఒరిజినల్గా తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి ఓట్ హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇస్తాము. దాంట్లో మనకి ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐ కార్డ్, సో అలాంటి ఆధార్, అట్లాంటి వెరీ కామన్లీ అవైలబుల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని రావచ్చు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అవగాహన కోసం పంపిణీ చేయడం జరిగింది. కానీ ఒకవేళ ఒక ఓటర్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేకుండా ఉంటే కూడా ఒక ఈ 12 రకాల ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోతే ఎపిక్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఓట్ హక్ని వినియోగించవచ్చు. ఇంకొకటి మంచి పాయింట్ టు నోటీస్, ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రం పోలింగ్ బూత్కి తీసుకొని వస్తే ఓట్ హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మా జిల్లా తరఫు నుంచి విజ్ఞప్తి, ఎలక్షన్ ప్రక్రియలో పారదర్శకత కోసం తప్పకుండా వాళ్ళు ఒక ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేయగలిగితే వాళ్ళ సహా సహకారంతో ఈ పోల్ ప్రక్రియని ఇంకా పారదర్శకత మనము చేయగలుగుతాము. సో ఇప్పుడు వరకైతే అందరి సహా సహకారంతో అన్ని ఎన్నికల ప్రక్రియను సులభంగా చేస్తూ పోయాము. సో కాబట్టి ఇంకా ముందుకి కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కంప్లీట్ చేస్తూ పోల్ డే నాడు అందరూ ఓట్ హక్ని వినియోగిస్తాము, ఎటువంటి ప్రలోభానికి గురి లేకుండా చేస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి, తప్పకుండా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించాలన్నది నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సెన్సిటివ్ క్రైటీరియా అంటే ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు లేదు. మన జిల్లా, మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే మన దగ్గర ఎటువంటి వల్నరబిలిటీ లేదు. ఓన్లీ 288 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 156 లొకేషన్స్లో 288 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పోలీస్ ఫోర్స్తో పాటు, ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్తో పాటు వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నాము. సో మన జిల్లా వాటికి చూస్తే 76% వరకు వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. సో అంటే పోలింగ్ స్టేషన్ లోపలతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు మనకి టోటల్ పీసీ వైజ్ చూస్తే 288 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. 20 అంటే మన దగ్గర, ఎస్. సో మన జిల్లా వాటికి అంటే మన 4 నియోజకవర్గం వాటికి చూస్తే 1343 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా వాటికి, మన జురిస్టిక్షన్లో మన మండలానికి చూస్తే 1111 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అది దృష్టిలో పెడుతూ మనం వెబ్కాస్టింగ్ 76% చేస్తున్నాం. చాలా క్రైటీరియాస్ ఉంటుంది. లైక్ ఒక పోలింగ్ బూత్లో 75% కన్నా ఎక్కువ ఓట్ పడి ఉంటే దాంట్లో కూడా, సో దాంట్లో కూడా ఒకటే క్యాండిడేట్కి 90% దాటి ఉంటే అప్పుడు అది 2 క్రైటీరియాలు పూర్తి అయితే అది క్రిటికల్ అవుతుంది. దాంతోపాటు ఇంకా ప్రలోభానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటే, ఎటువంటి ఓటర్ ఇంటిమిడేషన్ దానికి అవకాశం ఉంటే అది కూడా మనము అంటే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఓటర్స్ ఉంటే అది. ఎస్ ఎస్. సో అది చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. ప్రతి పోలింగ్ స్టేషన్లో లొకేషన్ వారీగా ఒక వీల్ చైర్ ఏర్పాటు ఉంటుంది. అది ఎంట్రన్స్ దగ్గర మనకి కనపడుతుంది. దాంతోపాటు ప్ప్రతి ఏఆర్ఓ అంటే ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్కి చెందిన ఏఆర్ఓలు అందరూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ వారీగా ఒక ఆటోని ఆ రోజు రెంట్లో తీసుకోవడం జరిగింది, హైర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మన బ్యానర్ ఉంటుంది. సో అది మన రూట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, టైమింగ్ షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. సో సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉండొచ్చు, 60 దాటిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే దివ్యాంగులు ఉండొచ్చు. సో వాళ్ళకి మనము ఓటింగ్ స్టేషన్కి తీసుకొని రావడం, మళ్ళా వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసుకోవడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసిన ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నంబర్స్.
రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతిదానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ థింగ్ ఇస్ ఫైనల్ అనమాట. సో వాట్ ఎవర్ డిసిషన్ వీ విల్ టేక్ ఆన్ డిసిషన్ ఆఫ్ ద పోలింగ్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ 17C వాళ్ళు ఏ విధంగా రాసి వస్తారో దానికి మనం బేస్ చేసుకుని నిర్ణయాన్ని తీసుకుంటాం. ఐసా కోయి భీ అగర్ హై తో ఉన్కో బహుత్ సమయ దియా గయా థా జబ్ వోటర్ లిస్ట్ ఈ రోల్ పబ్లిక్ డొమైన్ మే అభీ భీ హై బహుత్ పహలే సే హై 25th కో హమారా ఫైనల్ పబ్లికేషన్ హువా థా అభీ ఉన్కో బహుత్ సమయ మిలా థా కర్నే కే లియే తో అరౌండ్ 24,000 హమ్నే ఫార్మ్ 8 ఫార్మ్ 7 సబ్ మిలా కే కరెక్షన్స్ కియే హై తో ఉన్కే పాస్ సఫిషియెంట్ టైమ్ థా ఉస్ సమయ చెక్ కర్నా చాహియే థా ఉన్కో అభీ భీ హమ్ ఫార్మ్ 6 లేంగే లేకిన్ వో నెక్స్ట్ రోల్ మే రిఫ్లెక్ట్ కరేగా. సెవెన్ సెగ్మెంట్స్ ఏఆర్ఓ లెవెల్లో ఎన్ఫోర్లో ఎంట్రీ చేస్తారు. సో లాస్ట్కి ఆర్ఓ లెవెల్ అవుతుంది కానీ ప్రతి ఏఆర్ఓ వాళ్ళ ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర వాళ్ళు ఎంట్రీ చేస్తారు. అది మనం డెఫినెట్లీ 16 cases have been recorded so far. I think today, sir,